చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్లు సంభవించాయి. డిమార్ట్ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లు పేల్చారు. పేలుళ్ల ధాటికి నివాస గృహాలపై బండరాలు పడడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుమల నుంచి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. రైట్ జామ్ని, ఏదైతే నిన్న అర్ధరాత్రి డిటోనేటర్లు పేల్చి డిమార్ట్ నిర్వాహకులు కొంతమంది గాయాలయ్యేలా చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మదనపల్లి సమీపంలో ఉన్నటువంటి సిటీఎం రోడ్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పార్క్ లో డిమార్ట్ కొత్తగా కట్టేందుకు అక్కడ ఉన్నటువంటి కొండరాళ్లను పగలగొట్టడానికి రాత్రి డిటోనేటర్లు అయితే ఏర్పాటు చేసి పేల్చడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వీళ్ళు డిటోనేటర్లు ఏదైనా అక్కడ పేలుళ్లు జరపాలంటే ముఖ్యంగా పోలీసులకు సమాచారం అందించాలి, స్థానికులకు కూడా ముఖ్యంగా సమాచారం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎటువంటి సమాచారం అందించకుండా రాత్రి అయితే పేలుళ్లు జరపడంతో ఒక్కసారిగా అక్కడ ఎగిరి వచ్చి పడ్డ బండరాళ్ళు ఇటు సమీపంలో ఉన్న కాలనీ వాసుల ఇళ్లపై పడడంతో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు చూస్తే అంటే ఇక్కడ అనుమతి లేకుండా డిమార్ట్ కొత్తది కడుతున్నారు. కనీసం ఎవరు అభ్యంతరాలు ఎన్ని తెలిపినా కానీ ఇక్కడ పట్టించుకోవడం లేదని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఇటు పోలీసులు కూడా రాత్రి ఈ ప్రాంతానికి చేరుకొని ఏదైతే గాయపడ్డ వారికి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి వారిపై విచారణ చేస్తున్నారని చెప్పేసి తెలిపింది. థ్యాంక్ యూ సునీల్.